తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ వచ్చి 15 రోజులు పూర్తయితున్నా ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్ట పరిహారాన్ని చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని అన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు ఈరోజు ఒక నిరసన ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రైతు ప్రభుత్వం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రైతులు నమ్మారు, ఈ ప్రభుత్వంలో పూర్తిగా నట్టేట మునిగిపోయారు. ఈరోజు కరువు వచ్చినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గోరు చుట్టుపైన రోకటి పోట్లాగా ఒకవైపున కరువు ఉండగానే మరొక వైపున ఈ మిచాంగ్ తుఫాన్ అనేటువంటిది కోస్తా ప్రాంతంలో సుమారుగా 12 జిల్లాల్లో వాళ్ళ యొక్క జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. 20 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తే దాంట్లో సుమారుగా 10 లక్షల ఎకరాలు ఈరోజు పూర్తిగా కోతకు వచ్చేటువంటి సమయంలో వాళ్ళు పంటనంతా కూడా కోల్పోయినారు. నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు 1000 ఎకరాల్లో ఇవాళ పంట నష్టం జరిగింది. ఒకవైపున ఆకు తోటలు కానివ్వండి, అదే రకంగా చేపల చెరువులు కానివ్వండి, పత్తి పంట కానివ్వండి, నారుమళ్ళు కానివ్వండి, ఆ రకంగా అన్ని రకాల పంటలు పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. ఇవాళ ఒక రైతు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మిచాంగ్ తుఫాన్లో కోస్తా తీర ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా తుఫాను తీవ్రమైనటువంటి ఒక నష్టాన్ని మిగిల్చింది. అలాంటి రైతును ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే తుఫాను వచ్చినటువంటి వెంటనే ప్రతి వరి పైరుకి ఇంత నష్టపరిహారం అని, అదే రకంగా ఆకు తోటలకి ఇంతని, లేకపోతే కూరగాయల యొక్క నష్టం ఇంత పరిహారం అని చెప్పి చెప్పేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ దున్నపోతు పైన వర్షం పడితే ఏదైతే కదలదో ఆ రకమైనటువంటి ఒక పొద్దు నిద్రలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ తుఫాను బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించకుండా వైఎస్ఆర్సీపీ పంటల బీమా పథకాన్ని ఈ రోజున రాష్ట్రంలో అమలు చేయకుండా, కేంద్రం ఇచ్చినటువంటి పంటల బీమాని అమలు చేయకుండా రైతు ద్రోహి ప్రభుత్వంగా ఇది ఏర్పడింది. కాబట్టి తక్షణం ఈ యొక్క తుఫాను బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించమని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలో రైతు ఈరోజు గట్ల మీద కూర్చొని అల్లో లక్ష్మణ అని చెప్పి అలవటిస్తూ ఉన్నాడంటే ఇంకైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులు పడుతున్న అగచాట్లు చూడాలా, రైతులు తీసుకున్నటువంటి రుణాలను వెంటనే మావీ చేయాలా, రైతు నష్టపోయిన ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలా, ప్రతి ఎకరా నారుమడికి 2,000 రూపాయల ఖర్చుని వెంటనే ఇవ్వాలా, రైతు చేసుకున్నటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో రుణమాఫీ వెంటనే చేసి రైతును ఆదుకోకపోతే మీరు చెప్పిన రైతే రాజు అనే నినాదం రైతు అపార్ట్మెంట్లు గేట్ల దగ్గర వాచ్మెన్గా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు ఇంకైనా కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా రైతాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున హెచ్చరిస్తా ఉన్నా. ఆకు తోటల రైతులకైతే కనీసం చేతికి పంట వచ్చే, తమలపాకు తోట చేతికి పంట వచ్చి ఈ రోజు 2 లక్షల రూపాయలు రావాల్సిన పరిస్థితిలో ఉండే పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ తమలపాకు రైతులకి 2 లక్షల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే నిమ్మ తోటలు, పత్తి తోటలు, అదేవిధంగా పొగాకు వేసిన నాట్లన్నీ కూడా, నార్మళ్ళన్నీ కూడా దెబ్బతినిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా 50,000 రూపాయలు చెప్పిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది.